నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశం. ప్రభుత్వం అందించే ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కల్లా. నగర సమగ్రాభివృద్ధి మున్సిపల్ కార్యాలయంలోని కాగితాలలోనే ఉంది. రావాలి జగన్ పాదయాత్ర పశ్చిమ సమన్వయకర్త యేసురత్నం. గాన గంధర్వుడి గాన స్ఫూర్తి నేటి గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. ఘంటసాల 97వ జయంతి సభలో మాజీ ఎమ్మెల్సీ రాయపల్లి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూనే ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ఆర్థిక సహాయం, రాష్ట్ర ప్రభుత్వం ఆ సహాయంలో చేస్తున్న అవినీతిని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 4.5 సంవత్సరాలు అంటకాగి అవినీతిని ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వదిలి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ పంచన చేరిన ఏపీ ముఖ్యమంత్రికి బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉన్నదా అంటూ మీడియా ముందు కన్నా ప్రశ్నించారు. నుండి 16వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో ప్రతి గడపకి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి నరేంద్ర మోడీ గారు 2014 నుండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 చట్టంలో పెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసి ఇంకా పెట్టినటువంటి కార్యక్రమాలు కూడా చట్టంలో పెట్టారా పెట్టలేదా అనేటువంటిది ప్రధానం కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీ గారి లక్ష్యం, భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మాతో ఉన్నాడా లేదా అనేటువంటిది క్వశ్చన్. చంద్రబాబు నాయుడు మాతో విడిపోయిన తర్వాతనే అనంతపూర్ జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు. 10 రోజుల క్రితం విజయనగరం జిల్లాకి గిరిజన యూనివర్సిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయన ఉన్నారా మాతో లేరా అనేటువంటిది ప్రధానం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ఏదైతే కొన్ని లక్షల కోట్ల రూపాయల గ్రాంట్లు, ఇన్స్టిట్యూషన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సంక్షేమ కార్యక్రమాలు, గృహ నిర్మాణం, ఈయన చెప్పుకునే చంద్రన్న బీమా, ఈయన ఇచ్చేటువంటి పెన్షన్సు, ఇచ్చేటువంటి మరుగుదొడ్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సింహభాగం, అత్యధిక భాగం ఏ రాష్ట్రంలో ఉందని ఈ రాష్ట్రానికి తీసుకుంటూ కూడా వాటిలో అవినీతికి పాల్పడుతూ, ఆఖరికి మరుగుదొడ్లలో కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతూ నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి ఏం చేయలేదనేటువంటి ఒక దుష్ప్రచారం ఇంకే ధీటుగా ప్రతి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏం చేసినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అవినీతి, అరాచకం, అసమర్థత తప్ప ఇంతవరకు కూడా ఈయన 7 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. ప్రతి కార్యక్రమం తీసుకున్న అవినీతి, నాకేంటని తప్ప రాష్ట్రానికి ఏంటి లేదనేటువంటి ఒక భావన. ఇవాళ తాను దోచిన సొమ్ము దాచుకోవడం కోసం భారతదేశం అంతా తిరిగి అందరికీ శాలువాలు కప్పి కొంపలు మునిగిపోయినాయి అని చెప్పేసి భారతదేశం అంతా తిరగటం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2014 ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది, అదొక అవినీతి పరమైనటువంటి పార్టీ, దాన్ని గొడ్డలతో కత్తులతో నరకండి చంపండి అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ చంకనెక్కి తిరగటం అనేటువంటిది
ప్రజలు గమనించాలి. ఇతను ఎంత అవకాశవాదు, ఇతను ఎంత అవినీతిపరుడో ప్రజలకు తెలియజేయడానికి కూడా ఈ కార్యక్రమం చేపట్టి తిరగడం ఈ సందర్భంగా తెలియజేస్తాం. నగర అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు చేపట్టిన ప్రతి పని నత్త నడకన సాగటంతో నగరవాసులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం విమర్శించారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో నగరంలో నిర్వహిస్తున్న పాదయాత్రను మంగళవారం నాడు శ్రీనివాసరావు తోట ప్రాంతంలో నిర్వహించారు. ఈ పాదయాత్ర సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని యేసురత్నం ఆరోపించారు. ఈ పాదయాత్రలో వైసీపీ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చిన్న పిల్లలు తర్వాత ప్రొఫెషనల్ ప్రాసెస్ క్రమంలో ప్రస్తుతం 21వ వార్డులో శ్రీనివాసరావు పేటలో ఉన్నాము. ఇక్కడ 21, 26 వార్డు ప్రెసిడెంట్ల నేతృత్వంలో ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు గడప గడపకు కొన్ని వాళ్ళకున్న సందేహాలు, వాళ్ళకున్న వాళ్ళ ద్వారా మాకు కొన్ని సలహాలు వస్తాయి. వీటన్నిటిని గ్రహించినట్టయితే ముఖ్యంగా నగరపాలక సంస్థ ఇంత ఘోరంగా విఫలమైందా, రాష్ట్ర నడిబొడ్డున కేంద్ర రాజధాని పూతగాట దూరంలో ఉంటే, మనకే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఉండి దగ్గరలో ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రివర్యులు అందరూ కూడా ఈ గుంటూరు నగరంలో ఉంటూ ఈ గుంటూరు నగరం ఇంత దారుణంగా నగర పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతిన్నదంటే దీన్ని నిజంగా అసలు పరిపాలకులు పరిపాలిస్తున్నారా లేకపోతే ఈ గుంటూరుని వదిలేశారా అనే భావం కలుగుతుంది. ఎక్కడ పోయినా కానీ చాలా ఈ శానిటేషన్ ప్రాబ్లం, ఎక్కడ పోయినా కానీ డెంగ్యూ వ్యాధులతో బాధపడే పేదలు, ఎక్కడ పోయినా కానీ స్వైన్ ఫ్లూ కేసెస్, నిజంగా ఇన్ని కేసెస్ ఉంటే అసలు ఎక్కడ కూడా మెడికల్ ఎయిడ్ ఎక్కడ కూడా కనిపిస్తున్నట్టు లేదు. మొన్న మేము ఈ వెంకటప్ప కాలనీలో ఒక ఇంటికి సందర్శించినప్పుడు స్వైన్ ఫ్లూ కేసెస్ ఉన్నాయి. మరి సరైన అలాంటి జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా స్వైన్ ఫ్లూ అంటే భయపడుతుంటే జనం. ఇక్కడ గుంటూరు నగరంలో వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంది ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి నిజంగా ఇది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో, రేపు వైఎస్ఆర్ ప్రభుత్వం అతిత్వంలో రాబోతుంది. మేము ముఖ్యంగా పారిశుద్ధ్యానికి, ప్రజా ఆరోగ్యానికి ప్రథమ అవకాశం ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రతి ఇంటింటికి కూడా మేము అదే చెప్తున్నాం. ఇక్కడ ప్రజల స్పందన కానీ, ముఖ్యంగా మా వార్డు ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో 21, 26 ప్రెసిడెంట్స్, వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసేసి వరుసలతో పిలుస్తున్నారు. అక్క, బావ, అన్న వాళ్ళు మేము వెళ్ళి మేము వైఎస్ఆర్సీపీ గురించి, నవరత్నాల గురించి వివరించే లోపే వాళ్ళు ఆ నవరత్నాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే దాని గురించి మాకు చెప్తున్నారన్నమాట. ప్రతి ఇంట్లో కూడా 99 హౌసెస్లో మేము చెప్పకముందు ఈసారి మేము జగన్ అన్నకే వేస్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని ఇంకా మేము వేరు చేయలేమనే భావాన్ని వాళ్ళు వ్యక్తపరచడం అనేది వైఎస్ఆర్సీపీకి చాలా శుభపరిణామంగా. గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రంలో కనిపించే గాన స్ఫూర్తిని వర్ధమాన గాయకులందరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు సూచించారు. ఘంటసాల 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు నాజ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో చరిత్ర ఉన్నంతకాలం ఘంటసాల పాటలు సజీవంగానే ఉంటాయని రాయపాటి అన్నారు.
ఈ నివాళి కార్యక్రమంలో పోతూరు రంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సవరం రోహిత్, పలువురు ఘంటసాల అభిమానులు హాజరయ్యారు. ప్రజానీకం యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి గొప్ప వ్యక్తి కీప్సేసులు ఘంటసాల గారి 97వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన పొత్తూరు రంగారావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటున్నాం. యువ యుగాలకి కూడా ఘంటసాల గారు ఈ ప్రజానీకం మర్చిపోలేనటువంటి వ్యక్తి, గొప్ప గాయకుడే కాకుండా గొప్ప సంగీత దర్శకుడు, వివిధ భాషల్లో ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి ఘంటసాల గారు. చాలామంది ఆయన దగ్గర శిష్యకము చేసినటువంటి వారు మ్యూజిక్ డైరెక్టర్లుగా, అదేవిధంగా గాయకులుగా అనేక మంది సినిమా రంగంలో ప్రఖ్యాతి గడించడం జరిగింది. ఇట్లా ఐదులో ఇక్కడ నేను స్థాపించడం జరిగింది. ఆ రోజు యేసుదాస్ గారు ఓపెన్ చేశారు ఆ విగ్రహాన్ని. అయితే తర్వాత సావిత్రి గారి విగ్రహం వాళ్ళ అమ్మాయి కాంస్య విగ్రహం పెట్టడంతో ఈ విగ్రహం కూడా మేము కాంస్య విగ్రహంగా మార్చాం. నగరంలోని అనేక మంది ప్రముఖులు డొనేషన్స్ ఇచ్చి ఈ విగ్రహాన్ని పెట్టించారు. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు గత సంవత్సరం ఓపెన్ చేయడం జరిగింది. 4వ తేదీ ఘంటసాల గారు పుట్టినరోజు, 6వ తేదీ సావిత్రి గారు పుట్టారు. డిసెంబర్లోనే ఒకరోజు తేడాతోనే ఈ మహాన్ భావులు ఇద్దరు పుట్టడం జరిగింది. మహానటి సినిమా కూడా మీ అందరు చూసే ఉంటారు. అమ్మాయి కూడా గత మేలో ఇక్కడికి వచ్చి సెంటర్కి వచ్చి సావిత్రికి నివాళులు అర్పించారు. ఎందరో మహానుభావులు సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా గుంటూరు ఈ 2 విగ్రహాలు దర్శించుకుంటూ వెళ్తున్నారు. ప్రపంచం మొత్తం అమెరికా అన్ని దేశాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తుంటాయి. నన్ను అన్ని దేశాల వాళ్ళు పిలిచి సత్కరించడం జరిగింది. ఇది నేను చేసే ఈ కడకి ఈ గుంటూరు నగరం నన్ను గుర్తించినందుకు సర్వదా మీ అందరికీ ధన్యవాదాలు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విలేకరులు శుక్రవారం నాడు గోరంట్ల గ్రామంలో అలజడి సృష్టించారని గోరంట్ల గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం నాడు గోరంట్ల సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అలజడికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. విలేకరులం అంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఏమి జరిగింది అని ప్రశ్నించినందుకు తనపై దాడికి ఎగబడ్డారని అన్నారు. గ్రామంలో తనకు ఉన్న పేరు పాడు చేయాలని కొంతమంది వ్యక్తులు ఇటువంటి సంఘటనలు జరిగేందుకు ప్రోత్సహిస్తున్నారని వేణుగోపాల్ ఆరోపించారు. మళ్ళీ వచ్చాడా ఏమై సాక్షి? మళ్ళీ చెప్తావా? సార్ చేద్దామా? ఏముందా చెల్లి పెడతా. పడేపురానికి చెందిన ఒక వ్యక్తి మా గోరంట్లో వచ్చి గోరంట్లో గ్రామానికి వచ్చి సెంటర్లో బాగా ముందు దాగి వచ్చే పోయే బళ్ళు ఆపి నేను విలేకరుని నాకు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పేసి బెదిరించి కొంతమందిని గుళ్ళో ఒక అమ్మాయి పొనుకుంటే ఆ అమ్మాయిని లేపాడు. ఆ అమ్మాయిని లేపి ఏంటో ఇక్కడ పొనుకున్నామని నానా మాటలు మాట్లాడేసి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. 12:30 ఫోన్ చేస్తే నేను 12:30 వచ్చా. గతంలో వస్తున్నాం ఒకసారి ఇట్లా చేశాడు మా ఊళ్ళో కొంతమంది. సరే ఏందమ్మా ఏంది కావాలి నేను అడిగినప్పుడు ఈయనంతా మట్టి తోలుతున్నారు గుడికి, గుడి ఎందుకు కడుతున్నారు మీరు, ఎంత ఏంది అని చెప్పాడు. అరే నేను చెప్పాను, బాబు ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు, నేను తప్పు చేస్తే వాళ్ళు అడుగుతారు, నీకేం సంబంధం అని చెప్పి నేను చెప్పాను, నేను విలేకరుని అని చెప్పి చెప్పాను. నేను సరే అని చెప్పేసి నేను అతను ఇంకా దుష్టమాటలు మాట్లాడితే నేను కొడతాను, నిజంగానే నన్ను డబ్బులు కొట్టాను. అతను కూడా మా మీద కలపడ్డాడు. తర్వాత మా ఇంకో వ్యక్తి
మా గోరంట్ చెందిన ఒక అతను మామిడి ప్రకాష్ అతను కూడా మా అన్న ఇల్లేకరు మా అన్నకి ఎందుకు ఇటు అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేశాడు నేను నీకు ఇవ్వను రా అని చెప్పేసి ఇది జరిగింది. ఆ తర్వాత కులం ఏందో యాక్చువల్గా మాకు తెలియదు అది ఈ కులం ఎత్తి మీకు కిట్టల అతను ఇప్పుడు కొంతమందిని వేసుకొని నన్ను తిట్టాడు కులం ఎత్తి మాట్లాడాడు అని చెప్తున్నాడు. అసలుకి మాకు అతనికి ఏం సంబంధం మా ఊరికి అతనికి ఏం సంబంధం ఉంది ఇతను అతను బడేపురం నుంచి ఇక్కడ మా పంచాయతీ పని అయింది అని చెప్పి నేను మీ అందరికీ ఇవ్వడం మన అర్ధరాత్రి 1 గంటలకి గతంలో కూడా జరిగింది. నేను కనుక్కున్నాను అసలు ఇతను పేపర్ తిన్నా కాదంటే పేపర్ మా పేపర్లో పని చేయట్లేదని చెప్పాను నాకు అదే పేపర్. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక 4-5 రోజుల నుంచి ఇక్కడే ఈ సెంటర్లో తిరుగుతున్నాడు. ఈ సెంటర్లో తిరగటం మందు దాటం అక్కడ గొడవలు చేయటం నేను పట్టించుకోవాలి వాడు ఏం చేస్తే నాకేంది ఇక మాకు మా అమ్మాయిని వెళ్ళి లేపితే నేను అప్పుడు వెళ్ళి వాడిని కొడడం జరిగింది. వాడు కులం కానీ వాడు మొత్తం అసలు తెలియదు అలా రోడ్డు మీద లారీ లేపారు రిపోర్ట్ ఇచ్చాం మేము కూడా రిపోర్ట్ ఇచ్చి జరిగింది లారీలో రిపోర్ట్ ఇచ్చాం పోయామండి అరే నీ లైసెన్స్ ఉందా మేము ఎందుకు నడుపుతున్నవారని ఇట్లా డిమాండ్ చేశాడు. అప్పుడు మేము అందరం కలిసి వాడిని చేసుకునే విధంగా జరిగింది. అది చాలా తప్పు చేశాడు అది కూడా హాస్పిటల్ పంపించాం 70% తాగింది ఫుల్ తాగి ఇక్కడ తాగింది అసలు ఏం సంబంధం వాడు అసలు ఈ కొంతమంది ఈ వాడు ఎందుకు అడగరు 1 గంటకి ఎందుకు పోయామని ఎందుకు అడగరు అతకే పని ఎందుకు అడగరు అని చెప్పి నేను వాళ్ళందరూ పరిశీలిస్తున్నా. వాళ్ళల్లో పెద్దలు ఉన్నారు కదా కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు అడగరు తప్పు చేశారు. మా గ్రామంలో అందరం ఉన్నాం ఎప్పుడు మేము కులం ఎత్తిపోవటం మీ అన్నదమ్ముల్లో ఉంటాం కానీ ఎప్పుడు కూడా ఒక మాట దూషి మేము మాట్లాడాం ఒక్క మాట కూడా ఏం కావాలంటే అన్న కావాలంటే తీసుకెళ్ళిపోతానని చెప్తా కానీ నేను ఇవ్వనని ఈరోజు నా నోటి మీద రాదాలి నేను సాయం చేయటమే నా వంతు కానీ నేను అన్యాయం చేయను నేను ఎక్కడైనా వాడు తను చెప్తాడు చాలా అసలాయాలు ఆక్యుపై చేశాడు అసలు ఆ ఎకరాల ఎకరాలు కోట్లు ఒక్క సైట్ ఒక్క గిజం చూపించమని నేను ఆపిట్ ఎక్కడైనా సరే నేను ఆపిటెట్ ఒక గిజం నేను ఇట్టానికి బిల్డింగ్ నేను కట్టాను నా డబ్బులు పెట్టి కట్టాను ఈ సత్రం కూడా నేను కట్టింది ఆ సత్రం ప్రతి గుడికి ప్రతి బిల్డింగ్ కట్టాను ఒక బ్రాహ్మణకి దూరంగా ఉండాలి లేదంటే ఈ పక్క 4 గ్రాములు ఉంటే వాళ్ళకి 4 డబ్బులు 4 లక్షలు ఇచ్చే వాళ్ళకి నా ఊళ్ళో ఊరు డెవలప్ అవుతుంది. నేను ఇది చేస్తుంటే నేను మా ఊరు కొంతమంది వ్యక్తులు దీన్ని ఎట్లాగైనా సరే వీడికి ఈ పేరు రావుతుంది ఈ పేరు రాకుండా చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు వాళ్ళలో దరిపడి ఇదంతా బయట నైట్ ముందు ఆగి ఇట్లా రోత చేస్తారని చెప్పేసి మీ అందరికి వినపడింది. ప్రభుత్వం అందించే ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కన్నా నగర సమగ్రాభివృద్ధి మున్సిపల్ కార్యాలయంలోని కాగితాలలోనే ఉంది. రామారి జగన్ పాదయాత్ర పశ్చిమ సమన్వయకర్త యేసురత్నం. గాన గంధర్వుడి గాన స్ఫూర్తి నేటి గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. ఘంటసాల 97వ జయంతి సభలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.